ఆర్థిక సంవత్సరం ముగుస్తూ ఉండటంతో పాన్ ఆధార్ లింక్ గడువు మార్చి ముప్పై ఒకటితో ముగియనుంది ఇప్పటికే కేంద్రం ఈ గడువును పలుమార్లు పెంచింది ఈసారి చివరి అవకాశం అని తెలిపింది ఈలోపు వెయ్యి రూపాయల ఫైన్ చెల్లించి లింక్ చేసుకోవాలి లేదంటే ఆ తర్వాత కార్డు పనిచేయదు దీంతో బ్యాంక్ అకౌంట్లు తెరవలేరు ఐటీఆర్ దాఖలు చేయలేరు అధికంగా కట్ అవుతుంది ఈ నేపథ్యంలో వెయ్యి రూపాయల జరిమానాతో ఆధార్ ప్యాన్ను లింక్ చేసుకుని వారు ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జీఓవీ డాట్ ఇన్ స్లాష్ ఐఈసి స్లాష్ ఎఫ్ఓ పోర్టల్ ద్వారా కూడా పాన్ ఆధార్లను లింక్ చేయవచ్చు వెబ్సైట్లోని ఈ ఫైలింగ్ పోర్టల్లో ఇందుకు సంబంధించిన సదుపాయం ఉంది ఈ ఫైలింగ్ పోర్టల్లోని లింక్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత స్క్రీన్ పై కనిపించిన పేజీలో ఆధార్ పాన్ నెంబర్లు ఇతర వివరాలను చేర్చి ఎంటర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే డాక్యుమెంట్ల అనుసంధానం పూర్తయిపోతుంది పాన్ ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే వెబ్సైట్లోని ఈ ఫైలింగ్ పేజ్లో క్వీన్ లింక్స్ విభాగంలోని లింక్ ఆధార్ స్టేటస్ అన్న లింక్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత స్క్రీన్ పై ఆధార్ ప్యాన్ నెంబర్లను ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అన్న ఆప్షన్ పై క్లిక్ చేస్తే లింకేజ్ అయ్యింది లేనిది తెలుసుకోవచ్చు లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి